तिरुपति जिला कलेक्टर आदेश मेरे को सूलूरपेट मुनिसिपालिटी साइक्लोन मुंदु जागरता चर्यल कोसम मुनिसिपल कमिश्नर चिन्नय्य श्रमिस्तुन्नारु जीएनटी रोड एक्कड़ा नीरु निलवकुंडा वर्षं नीरु नेरुगा कालुवलोकि वेल्ले विधंगा चर्यलु तीसुकुंटुन्नारु मुनिसिपल सिब्बंदि द्वारा आयने स्वयंगा पनुलु पर्यवेक्षिस्तुन्नारु ई संदर्भंगा स्पेषल आफीसर टीएन शोभन बाबु मुनिसिपल कमिश्नर के चिन्नय्य एंत्री न्यूस प्रतिनिधितो मात्लाडुतू बंगाळाखातंलो केंद्रीकृतमै उन्न अल्पपीडन द्रोणि ई रोजु अर्धरात्रि 12 गंटल नुंडि తెల్లవారుజామున 3 గంటల నడుమ తమిళనాడులోని పొన్నేరికి సూలూరుపేటకు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాబోయే మరో 36 గంటలు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని లోతట్టు ప్రాంతాల వాసులకు పునరావాస కేంద్రాలు వారికి ఆహారం ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సూలూరుపేట మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈ సైక్లోన్ సంబంధించి ఇప్పటికే తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు అదే విధంగా ఇతర మండల స్థాయి అందరు అధికారులు గ్రామ స్థాయి సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా మనకు ఈ గుడిసెల్లో తర్వాత పూరిల్లో నివసించేటువంటి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ లో సంబంధించి ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరిని కూడా పక్కా భవనాలకి రిలీఫ్ సెంటర్స్ ఏవైతే మనం ఇప్పటికే ఐడెంటిఫై చేసి పెట్టుకున్నామో ఆ పక్కా భవనాలకి తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా రిలీఫ్ సెంటర్ తరలించడానికి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము. ముఖ్యంగా మన రాత్రి కూడా కలెక్టర్ గారు మాకు ఇప్పటికే మెసేజ్ ఇచ్చారు. రాత్రి 12 ఉదయాన్న 3 గంటల మధ్యలో మన సూలూరుపేట పొన్నేరి మధ్యలో ఈ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఆ ల్యాండ్ ఫాల్ అయ్యే సందర్భంగా మనకు గాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ పూరిల్లు అవేవి పడిపోకుండా పడినా కూడా అక్కడ ఎవరు కూడా నివసించకుండా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా పక్క భవనాలకు తరలించమని చెప్పి కూడా అందరినీ ఇప్పటికే కోరున్నాము. వాళ్ళందరినీ కూడా తరలిస్తారు. అందరూ కూడా విధుల్లో ఉంటారు. మండల స్థాయి అధికారులు కానీ అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులు కానీ వాళ్ళు వాళ్ళు కేటాయించిన విధుల్లో వాళ్ళు కేటాయించినటువంటి ప్రదేశాల్లో తప్పకుండా విధులు నిర్వర్తిస్తారు. సో ఎక్కడైనా కూడా మనకు ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ మన ఆర్డీఓ ఆఫీస్లో కానీ అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఎంపీడీ ఆఫీసులో కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ అన్నీ కూడా అందరికీ పబ్లిసిటీ చేస్తున్నాము. సో ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి తెలియజేస్తే వెంటనే స్పందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు హెసిటేట్ చేయకుండా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకొని తగిన సహాయ సహకారాన్ని పొందాల్సిందిగా కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. గత 2 రోజులుగా ఈ సైక్లోన్ ప్రభావం వల్ల సూలూరుపేటకు సంబంధించిన కొన్ని ఏరియాలలో వాటర్ లాగింగ్ అనేది ఉండటం జరిగింది. అది మనము జేసీబీ సహాయంతో కానీ డీ వాటరింగ్ సహాయంతో కానీ మనము వాటర్ లెట్అవుట్ చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు ఒక 5 మినిట్స్ ముందు మనకి వాయిస్ మెసేజ్ ద్వారా తెలిపి ఉన్నారు. ఈరోజు నైట్ 12 నుంచి 3 గంటలలోపు పొన్నేరి పులికాడు సరస్సు దగ్గర తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఎక్కువగా ఒక 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచడం కానీ ఎక్కువ రెయిన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా మా యంత్రాంగం అంతా కూడా ముందస్తుగా మేము అప్రమత్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ప్లీజ్ దయచేసి వాళ్ళందరూ కూడా ఏమైనా కన్స్ట్రక్టెడ్ హౌసెస్కి వెళ్ళడము లేకపోతే మా యొక్క పునరావాస కేంద్రమైన గర్ల్స్ హై స్కూల్కి వచ్చినట్లయితే మేము అక్కడ అన్ని సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది. అటు అలా వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని అందరూ కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని సూలూరుపేట మున్సిపాలిటీకి సహకరించండి. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు అనేది ఉంటుంది. అలాగే తర్వాత మేము స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు నైట్ అందరం కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ సచివాలయ సెక్రటేరియట్లో అందరూ కూడా మెలకువతోనే ఉండి వాళ్ళ యొక్క డ్యూటీ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడన్నా చెట్లు పడిపోయినా వెంటనే ముందస్తుగా అది క్లియర్ చేయించుకోవడానికి పెట్రోల్ సాస్ అవన్నీ కూడా మేము ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా వాటర్ లాగింగ్ ఉన్నా కూడా జేసీబీని కూడా మేము ముందస్తుగాను మేము ఐడియల్గా ఉంచుకోవడం జరిగింది. కాబట్టి మేము హెల్ప్ లైన్ ఆల్రెడీ ఒక 2-3 డేస్గా మేము మీడియా ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాము.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుబుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4000 రూపాయలు. 7500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1999 రూపాయలు. 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపాయలు. 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు. 2500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్. టెక్స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు.